రండి ప్రేమ పరిమళాన్ని పంచుదాం. భారతదేశం ఓ మహావృక్షమైతే ఆ వృక్షానికి సంబంధించిన అవిభాజ్య కొమ్మలు, రెమ్మలు, పూలు, ఫలాలు మనం వీరందరం. దేశం పట్ల మనకున్న ప్రేమే ఇక్కడ మనం ప్రోగయ్యేలా ప్రేరేపించింది. పరస్పరం ప్రేమతో పలకరించుకునేలా, సంభాషించుకునేలా, మనోభావాన్ని వ్యక్తపరిచేలా ప్రోత్సహించింది కూడా. కనుక ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున భారత 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని మనపూర్వకంగా తెలియజేసుకుంటున్నా. అభిమాన మిత్రులారా, ముందుగా మనం మనందరిలో ప్రేమను పొందుపరచిన, మనందరికీ ప్రేమను పెంచిన, మనందరిలో ప్రేమను పొందుపరచిన, మనందరి నీ ప్రేమ పంచమని ఆదేశించిన నిజదైవానికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఇంత నిక్షేపంగా, ఇంత ప్రేమపూర్వక వాతావరణంలో మనం ప్రోగు కాగలమంటే ప్రధాన కారణం కువైత్ రాజ్యం కూడా, కానీ భారతదేశపు దౌత్య కార్యాలయం ఎంబసీ కూడా ముఖ్య కారణం అన్న విషయాన్ని మన ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. కనుక కువైత్ రాజ్యానికి, ప్రభుత్వానికి, మనందరి దౌత్య కార్యాలయానికి, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి సంస్థకు సంబంధించిన అధినాయకులకు, అనుయాయులకు అందరికీ మరొక్క మారు నేను నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అభిమాన మిత్రులారా, భారతదేశం మనది, మనమందరం భారతీయులం. ఎక్కడైనా సరే సారే జహాన్ సే అచ్చా హిందూస్తాన్ హమారా అంటే గర్వంతో మన ఛాతి ఉప్పొంగుతుంది. ఎప్పుడైనా సరే జై హింద్ జై హింద్ అన్నట్టు నినాదం అనేది వినబడితే మనం కూడా మన పూర్వీకుల్లా దేశానికి ఏదైనా చెయ్యాలన్న యొక్క ఆ త్యాగ భావన అనేది మనలో నిండుతుంది, నిండాలి కూడా. అభిమాన మిత్రులారా, రండి ప్రేమ పరిమళాన్ని పంచుదాం. ఇక్కడ ప్రోగైన మనం వివిధ ప్రాంతాల నుండి వివిధ యాసలు కలిగిన ప్రజలుగా ఉన్నాము, భారతీయులుగా ఉన్నాము. నిజంగా ఇక్కడ మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ఎంతమంది ప్రేమను పొంది మనం ఇక్కడికి వచ్చాము అన్న యొక్క విషయాన్ని స్మరించుకోవడమే కాకుండా దేశం కోసం ఎవరైతే తమ ప్రాణాలను దృఢప్రాయంగా త్యాగం చేశారో వారిని నిత్యం మనం గుర్తు చేసుకోవడంతో పాటు వారి త్యాగమయ జీవితాలను మన పిల్లలకు బోధించాల్సిన ఆవశ్యకత, అవసరం అనేది కూడా ఎంతైనా ఉంది అన్న విషయాన్ని సవినయంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను.
అభిమానం ఉంటుందా? ప్రేమ అనేది ఆరని తడి. ప్రేమ అనేది ఆర్ప జాలని జ్వాల. ప్రేమ అనేది అనంతం. ప్రేమ అనేది అపూర్వం. దాని ప్రారంభం ఎక్కడా లేదు, దాని ముగింపు ఎందులోనూ లేదు. మనం ప్రేమను కనుక నిలుపుకున్నట్లయితే అది మనల్ని నిలబెడుతుంది. కాబట్టి ప్రేమని మనం పంచాలి, ప్రేమను మనం పెంచాలి కూడా. ఇదే నేపథ్యంలో గురజాడ వారు చెప్పిన మాట, దేశమును ప్రేమించమన్న మంచి అన్నది పెంచమన్న. అభిమాన మిత్రులారా, మనం చాలా విషయాల్ని, చాలా వస్తువుల్ని, వ్యక్తుల్ని ప్రేమిస్తూ ఉంటాం. అయితే మనం ప్రేమించే వ్యక్తుల్లో దేశానికి మనం అగ్రభాగం అనేది, అగ్రస్థానం అనేది ఇవ్వాలి అన్న యొక్క ఈ విన్నపం అనేది నాకు. నిజంగా ఈ దేశ ధరణిలో అందమైన బంధము, ఈ దేశ గాలిలో ఆత్మీయ రాగము. కులం ఏదైనా సరే, మతం ఏదైనా సరే, భాష ఏదైనా సరే, ప్రాంతం ఏదైనా సరే, రాష్ట్రం ఏదైనా సరే, ఎవరు ఏమైనా సరే, మనమందరం భారతీయులం. భారతదేశం మనందరి దేశం. అభిమానమిత్రులారా, భారతదేశం మన దేశం, భారతీయులందు మన సోదరులు అన్న యొక్క ఈ మాట గమనించండి. ప్రతిరోజు ప్రతిరోజు కోట్లాది మంది భారతీయులు చెబుతూనే ఉన్నారు. నిజంగా వారు అలా చెప్పడమే శుభపరిణామంగా పరిణమించింది. ఈ కారణంగానే ఎవరి వేగకళ్ళు మన దేశం మీద పడినప్పటికీ మన దేశానికి దిష్టి తగలడం లేదు, మన మధ్య ఉన్న ప్రేమ అనేది తగ్గడం లేదు. తగ్గించే ప్రయత్నం చేసేవారు కాల యొక్క గర్భంలో కలిసిపోతారు, కానీ మన మధ్య ప్రేమ అంతరించదు అన్న విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటాం. ఇక అభిమాన మిత్రులారా, మనం సమాజంలో కొన్ని విషయాన్ని గమనిస్తూ ఉంటాం. అదేమిటంటే, ఆవు దూడ చనిపోతే ఆవు నుండి పాలు సేకరించాలి కనుక గడ్డితోటి ఆవు దూడను తయారు చేసి ఆ పాలు పితకడం జరుగుతుంది. నేడు రాజకీయ పార్టీలు చేస్తున్న పని ఇదే. ప్రజలకు కొన్ని పైపై మెరుగులు, కొన్ని ఆశలు చూపించి వారు నిలువు దోపిడికి పాల్పడుతున్నారు. ఇలాంటి ప్రక్రియను నిలదీయాల్సిన, నిలువరించాల్సిన యొక్క బాధ్యత చెప్పే నా ఒక్కడిదే కాదు, వినే మనందరి. అభిమాన మిత్రులారా, పూర్వీకుల స్ఫూర్తితోటి మనం, ముఖ్యంగా యువత, ఎవరైతే నా జీవితం, నా ఉద్యోగం, నా భవిష్యత్తు అన్నాక ఈ ఇరుకు చక్రంలో ఇరుక్కొని ఉన్నారో వారు దేశ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన, దేశ భవిష్యత్తుని కొత్తగా నిర్మించాల్సిన ఆవశ్యకత, అవసరం అనేది కూడా ఎంతైనా ఉంది. అభిమాన మిత్రులారా, ఒక జర్మనీ కవి
ఓ మాట అన్నాడు. ఇది బహుశా చాలా సందర్భాల్లో మనం విని ఉంటాం కూడా. వారు మొదట యూదుల కోసం వచ్చారు. నేను యూదుడిని కాదు కాబట్టి పట్టించుకోలేదు. తర్వాత వారు క్రైస్తవుల కోసం వచ్చారు. నేను క్రైస్తవుని కాదు కాబట్టి పట్టించుకోలేదు. తర్వాత వారు కమ్యూనిస్టుల కోసం వచ్చారు. నేను కమ్యూనిస్ట్ని కాదు కాబట్టి పట్టించుకోలేదు. అంతిమంగా వారు నా కోసం వచ్చారు. నన్ను రక్షించేందుకు ఎవరు మిగలలేదు. అభిమాన మిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, లా తఖాతఉ, మీరు మీ మధ్యన ఉన్న బంధాన్ని తెంచకండి. వలా తబాగజు, ఓర్వలేని తనంతో ఒకరి ఎడల రగిలిపోకండి. వలా తహాసదు, ఎవరి ఎడల అసూయ ద్వేషాలను పెంచుకోకండి. వలా తదావరు, రంధ్రాన్వేషణ మానుకోండి. వకూను ఇబాదల్లాహి ఇఖ్వాన, మీరందరూ ఒకే దేవుని దాసుల్లా, పరస్పరం సోదరులా మెలగండి అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. కనుక అభిమాన మిత్రులారా, ప్రతి విషయానికి పునాది మంచి విషయానికి ప్రేమ. సోదరుడు చాలా చక్కగా కొన్ని నిర్వచనాలు ఆయన చెప్పి వెళ్ళారు. ధన్యవాదాలు ఆయనకి. పేరు తెలియదు నాకు. బదాం గారు ధన్యుడు సార్. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మాటను కూడా మనం స్మరించుకోవాలి. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్రజాస్వామ్యం అంటే కేవలం ఒక ప్రభుత్వ రూపం కాదు. ప్రాథమికంగా దాని అర్థం ఏమిటంటే, ప్రజలందరూ కలిసిమెలిసి జీవించడం, సాటి మనుషుల పట్ల గౌరవ మర్యాదలతోటి మెలగ. నిజంగా అభిమాన మిత్రులారా, మనందరిలో మానవ దృక్పథం అనేది ఉంది. అయితే నిద్రాణంలో ఉన్న ఆ యొక్క మానవతా దృక్పథాన్ని మనం చురకపెట్టి లేపాల్సిన ఆవశ్యకత ఉంది. అది మేలుకోవాలి అంటే మనలో స్వార్థ చింతన అనేది అంతరించాలి. స్వలాభపేక్ష అనేది అంతమవ్వాలి. ఎదుటి వారిని ప్రేమించడం, ఎదుటి వారి యొక్క శ్రేయాన్ని కోరడం అనేక ఈ మంచి గుణాలు ఏవైతే ఉన్నాయో మనలో చోటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక అభిమాన మిత్రులారా, ఇక్కడ పోగైన దాదాపు 95 మించిన శాతం మంది తెలుగు వారం కనుక కొన్ని సంతోషకరమైన విషయాల్ని కూడా ఈ సందర్భంగా మనం ప్రస్తావించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులలో తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట అనేది దక్కిందన్న విషయం మీరు అందరూ చదివే ఉంటారు. 2 కలిపి మొత్తం 12 పద్మ అవార్డులు అనేవి వరించాయి. నిజంగా చెప్పాలి అంటే దేశవ్యాప్తంగా 91 పద్మశ్రీ యొక్క అవార్డులు ప్రకటించబడితే అందులో 12 యొక్క అవార్డులు మన తెలుగు రాష్ట్రాలకే సొంతం అవ్వడము నిజంగా తెలుగు వారంగా మనం గర్వించాల్సిన విషయం. ఇక అభిమాన మిత్రులారా, తెలుగు వారిగా మనం ఒక వెలుగు వెలుగుతున్నాం. వెలిగే దీపమే 1000 వెలిగించగలదు అన్న స్ఫూర్తితోటి మనం మరింత వెలగాల్సి ఉంది. మరిన్ని వెలుగుల్ని మనం ప్రపంచానికి పంచాల్సి ఉంది. ఇక నాటు అనగానే అనేక ఆలోచనలు బహుశా మీ మెదళ్ళలో మెదులుతూ ఉంటాయి. అందులో ప్రేమ బీజాలను నాటండి, అది కూడా ఉంటుంది. నాటుకోడి పులుసు, అది కూడా బహుశా గుర్తుకు వస్తుంది. అలాగే హైబ్రిడ్ కానీ ప్రతిదీ నాటు వస్తుంది. అభిమాన మిత్రులారా, ఇదే కొవ్వకు చెందింది కుర్రకారును ఉర్రూతో లోకించి
నాటు నాటు అనే అచ్చమైన స్వచ్ఛమైన తేనీయలు చిలకరించే తెలుగు పాట. భాష ఎవరికి అర్థం కావడం లే, భావం కూడా ఎవరికి తెలియదు. అయితే అందరూ కాలు కదులుతున్నారు. మరి ఈ తెలుగు సాహిత్యం తెలుగు వారంగా మనందరం గర్వించే స్థాయికి జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ అనేక అవార్డుల్ని మనకు తెచ్చిపెడుతుంది అంటే నిజంగా తెలుగు వారంగా తొడపట్టాల్సిన సమయం ఇది. తెలుగు వారంగా మీసం వెలేయాల్సిన తనది. అభిమాన మిత్రులారా, దేశ జెండ గర్వపడేలా చేసిన పాట తెలుగు పాట. మరి ఈ పాట గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈ పాటను గమనించండి, ఎంత స్వచ్ఛగా ఉంది. ఒక్క ఆంగ్ల పదం లేదు, ఒక్క భూతు పదం లేదు, ఒక్క పరభూషణ లేదు, పరుష పదజాలం లేదు. ఈ మా ఈ యొక్క పాట మనకిస్తున్న సందేశం ఏమిటంటే మనం మన నమ్మకాలను అనుకరిస్తూనే అనుసరిస్తూనే మనం మన మతధర్మాన్ని పాటిస్తూనే మనం మన ప్రాంతంలో ఉంటూనే మనం మన సభ్యత సంస్కృతికి లోబడి జీవిస్తూనే ప్రాంతీయ స్థాయి నుంచి కాదు అంతర్జాతీయ స్థాయి వరకు మనం మన ఖ్యాతిని తీసుకెళ్లగలమని ఈ పాట ఈ సందర్భంగా మనకు సంకేతం ఇస్తుంది. కనుక దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మన మధ్య ఉన్నాక ఈ ఇరుకు చక్రాలను మనం దూరం చేసుకోవాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది. మనం ఎదగాలి అంటే ఒకరిని కిందికి లాగాలి అన్న ఆలోచన మనం ఎంత తొందరగా మానుకుంటే అంతే మంచిది. ఇక అభిమాన మిత్రులారా, సహజంగా ఇక్కడ ఉన్న మనమందరం మన వారిని ప్రేమిస్తాము, మన వారి మేలుని కోరుకుంటాం. మన భాషని ప్రేమిస్తాము, మన భాష మేలుని కోరుకుంటాం. మన రాష్ట్రాన్ని ప్రేమిస్తాము, మన రాష్ట్ర యొక్క మేలుని కోరుకుంటాం. మన ప్రాంతాన్ని ప్రేమిస్తాము, మన ప్రాంత ప్రజల్ని వారి యొక్క మేలుని మనం కోరుకుంటాం. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అని గురజాడ వారు అన్నారు. కనుక ఖచ్చితంగా వీరందరూ మన వారే, మన భారతీయులే. కనుక వీరందరి మేలు కోరుకోవడం అంటే దేశం మేలు కోరుకోవడం అందులో సందేహం లేదు. అది ఎప్పుడైనా దేశం బాగుని కోరుకున్నాము, దేశ భవిష్యత్తు గురించి ఆలోచించామా? ఎంతసేపు దేశం నాకిచ్చింది, నాకేమిచ్చింది, నా హక్కు నాకు దక్కకుండా పోతున్నాయన్నక ఈ ఆలోచనే కానీ తిరిగి నేను దేశానికి ఏమిస్తున్నాను, ఏమి ఇవ్వాలి, ఏమి ఇచ్చే యొక్క ప్రణాళిక మనం రచించుకోవాలి అన్నక ఆలోచన అనేది మనలో ఎందుకు కలగడం లేదు అన్నక విషయాన్ని మనం ప్రశాంతంగా ఆలోచించాల్సిన ఆవశ్యకత అవసరం కూడా ఈ సందర్భంగా ఉందన్న విషయాన్ని సవినయంగా మీ అందరికీ తెలియజేసుకుంటాను. ఇక అంతిమంగా కొన్ని విషయాన్ని మీతో పంచుకుని నా మాటను పూర్తి చేస్తాను. నా కలల భారతంలో మహాత్మా గాంధీ రాసిన మాట ఏమిటంటే, నా దృష్టిలో దేశాన్ని ప్రేమించడానికి, సాటి మనుషుల్ని ప్రేమించడానికి మధ్య ఏమీ తేడా లేదు. ఇవి రెండూ ఒక్కటి. నేను మానవ జాతిని ప్రేమిస్తాను కాబట్టే దేశాన్ని కూడా ప్రేమిస్తున్నా. ఎంత అద్భుతమైన మాట అండి. కనుక దేశాభిమానైన ఏ వ్యక్తి అయినా సరే అతను సాటి మనుషుల్ని ప్రేమించడం లేదంటే అతని దేశాభిమానంలోనే ఏదో లోపం ఉంది అని స్వయంగా గాంధీ గారు చెప్పడమే కాకుండా మరొక గొప్ప విషయం ఆయన సెలవిచ్చారు. అదేమిటంటే అభిమాన మిత్రులారా, మా జాతీయవాదం ఇతర దేశాలకు సంక్షోభం సృష్టించే తరహా జాతీయవాదం కాదు. రాసుకోండి బాబు. మా జాతీయవాదం ఇతర దేశాలకు సంక్షోభం సృష్టించే తరహా జాతీయవాదం కాదు. ఎందుకంటే మేం ఇతరులు మమ్మల్ని దోచుకోవడాన్ని అనుమతించము, అలాగే మేము కూడా ఇతరులెవ్వరిని దోచుకోము. స్వరాజ్యంతో మేము
సంపూర్ణ మానవ జాతికి సేవ చేస్తాము అని ఆయన రాసుకున్నారు. అంటే ఎంత అద్భుతమైన మాట అండి. కనుక ఈరోజు రండి, ప్రేమ పరిమళాన్ని పంచుదామని ఏదైతే మనం శీర్షిక పెట్టుకొని ఇక్కడ పొరగయ్యామో, గాంధీ వారి మాటలు మనందరికీ స్ఫూర్తిదాయకం కావాలి. మనమందరం ఆ దిశగా అడుగు వేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక అభిమాన మిత్రులారా, మూడు విషయాలు అందులో. మొదటిది ఏమిటంటే, భారతదేశం ఎంతో సువిశాలమైన దేశం. ఇంత వైశాల్యం కలిగిన ప్రజలు కలిగిన ఈ దేశంలో పరివర్తనం వచ్చేయాలి అంటే తొందరగా సాధ్యం కాదు, దానికి సమయం పడుతుంది. అది ఒక పరిష్కార దిశగా పయనించాలి అంటే మనవంతు కృషిగా మనం కూడా సహాయం చేయాల్సి ఉంటుంది. అయితే పరిష్కార దిశగా అది వెళుతూ ఉంటే మనము కాస్త ముందు తోసినట్లయితే త్వరగా పరిష్కారానికి చేరుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా సమస్య భూమిలో అది లోతుగా కూరుకుపోవడానికి వెళుతూ ఉంది, మనం కూడా మన వంతుగా జోరుగా అనేది సహకరిస్తున్నాము అంటే మరి అది తప్పు దిశకు వెళుతుంది. అలాగే తప్పు దశ దాని యొక్క నుదుట రాసిన శాపంగా పరిణమిస్తుంది అన్నక ఈ హెచ్చరిక కూడా ఈ సందర్భంగా మనం గమనించాలి. కనుక అభిమాన మిత్రులారా, సరైన ప్రారంభమే సగం విజయం అంటారు పెద్దలు. కాబట్టి ఏడాది ప్రారంభంలో మనమున్నాం. మన దేశానికి మనం ఏ విధంగా సేవ చేసుకోగలం, మన దేశ ప్రజల్ని ఏ విధంగా మనం ప్రేమించగలం, మన దేశ ప్రజల యొక్క శ్రేయాన్ని ఏ విధంగా మనం కోరుకోగలం అన్న విషయాన్ని మన నుండి ప్రారంభించడమే కాకుండా ఇరుగు పొరుగు వారిని సైతం మనం పరిగణలో తీసుకోవాలి. మన ప్రేమకు పాత్రుల్ని వారిని సైతం మనం చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే తర్వాత రాబోయే తరాలకు మనం ఖచ్చితంగా స్ఫూర్తి ప్రదాతలం అవుతామనడంలో ఎటువంటి సందేహం లేదు. కనుక అభిమాన మిత్రులారా, కేవలం ఓ ఐదు మాటలతోటి నా మాట నేను పూర్తి చేస్తున్నాను. అంతిమ నబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, ఇది దేశానికి మంచిది, మనకు మంచిది, కుటుంబానికి మంచిది. ఒకటి, నేరాలకు పాపాలకు దూరంగా ఉండండి, మీకు మించిన భక్తులు ప్రపంచంలో ఉండాలి. ఒకటి, నేరాలకు చట్టపరంగా, రెండవది పాపాలకు వ్యక్తిగతంగా దూరంగా ఉండండి, ప్రపంచంలో మనకు మించిన భక్తులు ఉండాలి. రెండవది అభిమానులారా, దైవం మనకు ప్రసాదించినాక వనరులు ఏవైతే ఉన్నాయో ఆ వనరులతో సంతృప్తి చెందండి, ప్రపంచంలో మనకు మించిన ధనవంతుడు మరొకడు ఉండడు. ఇరుగు పొరుగు వారిని బాగా చూసుకోండి, ప్రపంచంలో మనకు మించిన రక్షక భటులు మరొకరు ఉండరు. అలాగే అభిమాన మిత్రులారా, మన కోసం ఏ మంచినైతే మనం కోరుకుంటామో మన తోటి సోదరుని కోసం కూడా అదే మంచిని కనుక మనం కోరుకున్నట్లయితే ప్రపంచంలో మనకు మించిన శాంతి కాముకులు మనకు మరొకరు ఉండరు. అలాగే ఏ విషయంలోనైనా సరే అతి అనేది అనర్థదాయకం, అది నవ్వైనా సరే వేరే ఏ విషయమైనా సరే ఈ అతిథి గనక మనం మానుకున్నట్లయితే మనం గొప్ప సంస్కారవంతులుగా చరిత్రకు ఎక్కగలనమనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏ కల్మషము మరే యొక్క పగ ప్రతీకారము విద్వేషభావము వీటికి మన మనసులో మనం చోటు ఇవ్వకుండా వీటి స్థాని ప్రేమను ఆప్యాయతను కరుణను జాలిని పరస్పర సహకారాన్ని కనుక మన మదిలో మనం నింపుకున్నట్లయితే ఏ మాట అయితే అక్కడ రాయబడిందో రండి ప్రేమ పరిమళాన్ని పంచుదాం, దాన్ని సాధించుకోవడంలో మనం విజయవంతం అవుతాం. అల్లాహ్ సుబ్హానహు తాలా అన్న విన్న విషయాల్లో మంచి విషయాల్ని గ్రహించి దానికి అనుగుణంగా మన జీవితాన్ని మలుచుకుని సద్బుద్ధి సద్భాగ్యాన్ని ముందుగా అన్న నాకు విన్న మీకు మనందరికీ అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రసాదించాలని కోరుతూ, ఈ సందర్భంగా మంచి ఒకవేళ నా నోటి నుంచి వచ్చింది అంటే అది ఖచ్చితంగా
దైవ చిత్తమే ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది కలిగి మనసు నొప్పించే మాట ఒకవేళ నేను అని ఉన్నట్లయితే అది నా స్వయం కృత అపరాధం. కనుక మీ అందరితో నేను ఒకవేళ ఎవరైనా మనసును నొచ్చుకొని ఉన్నట్లయితే మనం పూర్వకంగా క్షమాపణ వేడుకుంటూ నా మాట నేను పూర్తి చేస్తున్నాను. జజాకుల్లాహ్ ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. జై హింద్. శుక్రవారం బోలనా మాషాల్లా. ఆ స్పీచ్కి సార్థకత, మన మీటింగ్కి సార్థకత.